మీ దంతాలు తెల్లగా మెరవాలా ఆస్పత్రి అవసరం లేదు ఇంట్లో లభించే ఈ వస్తువులతోనే తెల్లగా చేసుకోవచ్చు ముకార దంతాలు చాలా ముఖ్యమైనవి దంతాలు ఆకర్షణీయంగా తెల్లగా ఉన్నట్లయితే మనిషి మనిషిత ఇట్టే ఆకర్షించగలుగుతారు అయితే తెల్లగా మెరిసే దంతాలు అందరికీ ఉండవు మనం తాగే ఫ్లోరినీళ్లు ఆహారాలు ఇతర కారణాల చేత దంతాలు పసుపు రంగులోకి మారుతాయి అయితే ఈ పసుపు రంగును పోగొట్టేందుకు ఒంటింటి చిటకాలు ఉన్నాయి మనం నిత్యం వాడే కొన్ని వస్తువులతోనే దంతాలను తెల్లగా చేసుకోవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పసుపు రంగులోకి మారిన దంతాలను శుభ్రం చేసుకోవటానికి కొబ్బరి ఉపయోగించవచ్చు మీరు ఒక స్పూన్ కొబ్బరి నూనె మీ నోటి లోపల ఐదు నిమిషాలు ఉంచాలి అది కాకుండా మీరు మీ టూత్ బ్రష్ లో కొన్ని చుక్కల నూనె కూడా వేసుకోవచ్చు అలా బ్రష్ పై నూనె వేసుకుని ఐదు నిమిషాలు పళ్ళు తోముకోవాలి ఆ తర్వాత నోరు కడుక్కోవాలి అలా నిత్యం చేయటం ద్వారా కొన్ని రోజుల తర్వాత దంతాలు మెరిసిపోతాయి ఆపిల్ వెనుగర్లో ఎసిటిక్ యాసిడ్ పొటాషియం మెగ్నీషియం వంటి సమ్మేళనాలు ఉన్నాయి ఇవి చెడు బ్యాక్టీరియా చంపి దంతాలకు పట్టిన పసుపు రంగు పొరలను విచ్ఛిన్నం చేస్తాయి దీంతో పాటు యాపిల్ వెనుగర్ పిహెచ్ మీ దంతాల పొరలను కూడా తొలగిస్తుంది అందుకే యాపిల్ సై సిడార్ వెనుగర్ మీ దంతాలపై రెండు నిమిషాలు రుద్దాలి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా కొంతకాలం చేస్తే మంచి ఫలితం వస్తుంది నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది అదే సమయంలో నిమ్మ తొక్క కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది నిమ్మ తొక్కలో సహజ బ్లీచింగ్ ఏజెంట్లు ఉంటాయి నిమ్మ తొక్క మీ దంతాలను శుభ్రపరుస్తుంది నిమ్మ తొక్కను మీ దంతాలపై రుద్దాలి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి కొద్ది రోజుల తర్వాత ఫలితాన్ని మీరే చూస్తారు స్ట్రాబెర్రీలను దంతాలపై రుద్దడం తినటం వల్ల దంతాలు సహజంగానే తెల్లబడతాయి కారణం ఏమిటంటే ఇందులో చాలా ప్రయోజనకరమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇది దంతాల పసుపును తొలగించటానికి సహాయపడుతుంది బేకింగ్ సోడా శుభ్రపరిచే లక్షణాల గురించి అందరికీ తెలుసు ఇది మీ దంతాలకు అద్భుతంగా పనిచేస్తుంది దీనికోసం మీరు నీటిలో కొద్దిగా బేకింగ్ సోడాను జోడించాలి ఈ పేస్ట్లో కొన్నిటిని మీ టూత్ బ్రెష్పై అప్లై చేసి ఒకటి లేదా రెండు నిమిషాల పళ్ళు తోముకోవాలి ఆ తర్వాత నోరు కడుక్కోవాలి